హాయ్ హలో, వెల్కమ్ టు ది ఛానల్ మోడర్న్ బేబీ అండ్ మామ్మీ. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నా, మీరు కూడా సూపర్ సూపర్ సూపర్గా మీ పొట్టలో ఉన్న బుజ్జాయి బుజ్జతో ఎంటైర్ ప్రెగ్నెన్సీ జాయ్ఫుల్గా హ్యాపీగా పాజిటివ్ థింకింగ్తో ఎంజాయ్ చేసేయాలనేసి కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేసేస్తాను. సో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చాలా పెద్ద రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనబడుతుంది కదా, దాని మీద ప్రెస్ చేసేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసేసి ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ వైజ్లో వస్తాయి. అలాగే చేసేసిన వీడియోస్ కూడా చూసేయచ్చు. ఇలాగా వీడియోస్ చూసేసిన తర్వాత మీ ఎంటర్ ప్రెగ్నెన్సీలో ఏ ఒక్క స్మాల్ డౌట్ వచ్చినా కూడా కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేసేసేయండి, షూర్గా అనేది క్లారిఫై అనేది ఇచ్చేస్తాను. అలాగే మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళు కానీ ఒక లైక్ చేసేసి వీడియోస్ని కంటిన్యూ చేసేద్దాము. సో ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్స్లో చాలా 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 మందికి వచ్చిన డౌటు, అలాగే నేను ఆ డౌట్ మీద రీసెర్చ్ చేసిన విషయము, నేనే రీసెర్చ్ మీన్స్ కనుక్కోవడం, అలాగే ఈ విషయం మీద చాలామంది రీసెర్చ్ అనేది చేశారనమాట రీసెర్చర్స్. నాట్ ఓన్లీ మీ, నేను కనుక్కోవడమే కాదు, చాలామంది రీసెర్చ్ చేసిన విషయంలో బయటపడ్డ విషయం ఏంటంటే, ఇలాగ నేను చెప్పబోయే సింటము ఉన్న వాళ్ళలో రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీద ఇది చేశారన్నమాట. అలాగా చాలామంది రీసెర్చ్ చేసిన విషయం ఏంటంటే, ప్లెజెంటా ప్రీవియా అంటే ప్లెజెంటా అనేది కిందకు జారీ ఉంటే, అంటే మాయ అనేది కిందకు జారీ ఉంటే, అలాంటి వాళ్ళలో మెయిన్గా ఒక 10 to 20% అండి, ఓన్లీ ఇన్ బిట్వీన్ 10 to 20% మధ్య ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అది ఏంటంటే బేబీ బాయ్ క్యారీ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏమి ఏంటి అంటే, ముందుగానే ప్రీ మెచ్యూర్డ్ అంటే లేబర్లోకి వెళ్ళిపోతారనమాట. మాయ అనేది మ్యాక్సిమం కేసెస్లో కిందకు ఉండకూడదు. మ్యాక్సిమం కేసెస్లో జరిగే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ప్రీ మెచ్యూర్డ్ బేబీ అంటే తొందరగా 8 మంత్స్లో కానీ 7 మంత్స్లో కానీ అలాగ బేబీస్ పుట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇలాగ ఉన్న వాళ్ళకి ఎక్కువ కేసెస్లో అబ్బాయిలే పుట్టారు, బట్ ఇదేం పెద్ద ప్రాబ్లం అయితే కాదు. అంటే మాయ కిందకి జారి ఉండడం అంటే కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఇలాగా ఏమైనా ప్రాబ్లమ్స్ రావు రాకపోవచ్చు. దీని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం మంత్లీ డాక్టర్ సంరక్షణలో మనం చూపించుకుంటూ ఉంటాం కాబట్టి, వాళ్ళు ఏంటి ఏమి అనేది మనకి గైడ్ చేస్తూ ఉంటారు మన కండిషన్ బట్టి. సో ఇలాగ మాయ అనేది కింద ఉన్న వాళ్ళకి అయితే, ప్రజెంట్ ప్రివ్యూ ఉన్న వాళ్ళకైతే బాయ్ పుట్టే సూచనలు ఉన్నాయి. అది 10 to 20% మాత్రమే రీసెర్చ్ చెప్పిన విషయము, నేను గ్యాదర్ చేసిన విషయమే కాకుండా రీసెర్చ్ దీని మీద ఒక పెద్ద రీసెర్చ్ జరిగింది, రీసెర్చ్ చెప్పిన విషయమే నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇది అండి ఈరోజు వీడియో. ఈ వీడియోని ఇంతతో ఎండ్ చేసేస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.